వెల్కమ్ టు ప్రగ్ఞా మీడియా న నిర్మిమి ఏపీలోని వరద బాధిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు వరద చేసిన నష్టాన్ని పరిశీలించారు వరద బాధితులను పరామర్శించారు వరదల వల్ల సర్వం కోల్పోయిన బాధితులకు దాతలు సాయం చేయాలని కోరారు ఇలాంటి దిక్కుతోచిన సమయంలో వారికి అండగా నిలవాలని ఆపన్న హస్తం అందించాలని దాతలకు పిలుపు ఇచ్చారు తమ వంతుగా కూరగాయలు బియ్యం అందించి వారి కడుపు నింపాలని రెండు పూటల భోజనం పెట్టాలని విజ్ఞప్తి చేశారు రూపాయి రూపాయి పొదుపు చేసుకున్న సొమ్మంతా వరదల పాలైందని ఇంట్లో సామానంతా తడిచిపోయిందని తాగేందుకు నీరు కూడా లేక చాలా మంది తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు నిస్సహాయ స్థితిలో ఉన్న వరద బాధితులు సాయం కోసం వెహికల్లతో చూస్తున్నారని పేర్కొన్నారు వరదల్లో సర్వం కోల్పోయి కట్టుబట్టలతో నిల్చున్నారని ఎవరైనా ముందుకు వచ్చి వారికి సాయం చేయాలని మాజీ ముఖ్యమంత్రి అభ్యర్థించారు ఏపీలో తీవ్ర వరదలు వస్తే సహాయక చర్యలు చేపట్టడంలో కానీ వరద బాధితులకు సాయం చేయడంలో కానీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు తీవ్రంగా విమర్శించారు ఇలాంటి పాలనలో రాష్ట్రం అధోగతి పడుతోందని ఫ్యాన్ స్విచ్ బంద్ చేసి సైకిల్ ను అధికారంలోకి తీసుకురావాలని బాబు కోరారు మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర ప్రజలు సంతోషంగా జీవితం గడుపుతారని పేర్కొన్నారు గడిచిన రెండు మూడు సీజన్ల నుండి ఏపీ వరదలతో తీవ్ర నష్టాన్ని చవిచూస్తోంది రైతులు తీర ప్రాంత ప్రజలే కాకుండా ప్రభుత్వం కూడా వివిధ రకాలుగా నష్టపోతుంది గోదావరికి చరిత్రలో ఎన్నడూ లేనంత రీతిలో జూలైలో అతి భారీ వరదలు వచ్చాయి ప్రస్తుతం అయితే వరద ప్రభావం తగ్గినప్పటికీ ముప్పు మాత్రం ఇంకా తొలగిపోలేదు ఆగస్టులో గోదావరికి సెప్టెంబర్ నెలలో కృష్ణానదికి వరదలు వస్తుంటాయి తీవ్ర వర్షాలు పడ్డప్పుడు వరద ముప్పు ఉంటుంది కానీ ఈసారి నెల రెండు నెలల ముందే వరద వచ్చి రాష్ట్రాన్ని అతలకొతలం చేశాయి అటు ప్రజలను ఇటు ప్రభుత్వాన్ని తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి ఆగస్టు సెప్టెంబర్ నెలల ముందు ఉండడంతో వరద ముప్పు ఇంకా పొంచి ఉందని చెబుతున్నారు అధికారులు జోరుగా కురుస్తున్న వర్షాలతో రెండు మూడు సంవత్సరాల నుండి వరదలు ఆంధ్రప్రదేశ్ను అతలాకుతలం చేస్తూనే ఉన్నాయి గోదావరి నదుల్లో ఏదో ఒకదానికి వరద వస్తూనే ఉంది దీర్ఘకాలంగా ఈ సమస్య ఉన్నప్పటికీ వరద సమస్యపై ప్రభుత్వాలు దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి తాత్కాలిక చర్యలు తప్ప సమస్య నుండి ప్రజలను రక్షించాలన్న దీర్ఘకాలిక వ్యూహం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి వరద సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి దానిని పరిష్కరించాలని బాధిత ప్రజలు కోరుతున్నారు Please subscribe Pragna Media. Please like, share, subscribe to Prajna Media. Prajna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media